ఇంతకు ముందు నేను చెప్పాను, మళ్ళీ మళ్ళీ కూడా ఒకే విషయమే చెప్తా ఉన్నాను. దయచేసి ఎవరూ కూడా ఎక్కడ వాళ్ళు ఏ ఏ గ్రామాలలో ఉన్నవాళ్ళు ఆ గ్రామాలలోనే, ఏ ఏ జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఆయా జిల్లాల్లోనే, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఒకేలా ఉంటే, పక్కన తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉంటే, ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి మరొకసారి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబరు కూడా పెట్టడం జరిగింది, 1902 ఆ నెంబరు. ఈ నెంబర్ 1902 అనే నెంబరు ఫోన్ చేసి ఎవరికైనా కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో కానీ, ఇంకా ఇటువంటి ఒక హెల్త్ రిలేటెడ్ కాకుండా మిగిలిన ఎటువంటి విషయాలలో కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈ 1902 హెల్ప్ లైన్కు మీరు ఫోన్ చేయండి. ఇందులో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో 10 మంది మరో సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను, 10 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళను ఇంటిగ్రేట్ చేసి కూడా పెట్టడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే మాత్రం దయచేసి ఫోన్ చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో 104 104 అనే నెంబర్ అందుబాటులో మీకుంది. ఆ అందుబాటులో ఉన్న ఆ నెంబర్కు ఎవరికి బాగోలేకపోయినా ఇప్పుడు గ్రామ వాలంటీర్ల ద్వారా వన్స్ అగైన్ రెండోసారి కూడా సర్వే చేయమని చెప్పాం. ఈ రెండోసారి చేయించే ఈ సర్వేలలో ఉట్టి ఫారిన్ రిటర్నీస్ లేకపోతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్స్, వాళ్ళకు సంబంధించిన బంధువులు వాళ్ళు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇల్లు సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఎవరికి కూడా బాగోలేకపోయినా దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ గొంతు నొప్పి కానీ రెస్పిరేటరీ అంటే గాలి పీల్చుకునే దాంట్లో సమస్యలు ఉండడం కానీ ఇటువంటి ఏ కేటగిరీస్లో ఉన్నా కూడా వెంటనే వాళ్ళు ఫారిన్ రిటర్న్స్ అవునా కాదా, లేదా వాళ్ళకు వేరే ఫారిన్ రిటర్న్స్తో కాంటాక్ట్ ఉందా లేదా అన్న ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరి ఇంట్లో అయినా సరే ఇటువంటి కేసు కన్నా ఎక్కడ ఉన్నా కూడా వెంటనే గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ఏఎన్ఎంఓ మెడికల్ అసిస్టెంటు వీళ్ళంతా కూడా అందుబాటులో ఉంటారు. లోకల్ పిహెచ్సి డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. వీళ్ళందరినీ కూడా వెంటనే మ్యాపింగ్ చేసి వాళ్ళను కూడా టెస్టింగ్ చేయించి వాళ్ళను కూడా అన్ని రకాలుగా మందులు ఇచ్చి వైద్యం చేయించి ఆరోగ్యం నయం చేయమని చెప్పి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సఫలీకృతం కావాలి అని అంటే మీరు ఇళ్లల్లో ఉంటేనే ఇది జరుగుతుంది అన్నది దయచేసి అందరూ కూడా గమనించారు.